ఏప్రిల్ 14 తర్వాత ఏం జరుగుతుంది? 15 నుంచి ట్రాన్స్పోర్ట్ రంగం సిద్ధమవుతుందా, అంటే రవాణా ఇబ్బంది లేకుండా కొనసాగబోతుందా? అంటే ప్రధానంగా రైళ్లు విమానాలు 15వ తేదీ నుంచి యథేచ్ఛగా తిరగబోతున్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇది కొన్ని షరతులతో మాత్రమే తిరగబోతున్నాయి అనేది, ఎందుకంటే లాక్డౌన్ 21 రోజులు పూర్తయిపోద్ది కాబట్టి 14వ తేదీతో ముందు అంతర్రాష్ట్రాల సరిహద్దులను మూసివేసిన రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత మెల్లిమెల్లిగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూ ఉండడంతో అంతర్జిల్లాల సరిహద్దులు కూడా మూసివేశారు. ఇదే టైంలో అసలు ప్రయాణికులకు వేరే జిల్లాకి వెళ్ళాలి అంటేనే ఏ రకమైన ఫెసిలిటీ లేదు, ఏ రకమైన రవాణా లేదు. ఇక తమ సొంత వాహనాల్లో వెళ్దామంటే అడుగడిగిన పోలీసులు ఎక్కడెక్కడ అడుగుని వెనక పంపించేస్తున్నారు. చివరికి నిన్న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో లాక్డౌన్ గడువును పొడిగించే అవకాశం లేదు అని తేల్చి చెప్పి 14 April దానికి చరమగీతం పాడదాము అని చెప్పి స్పష్టమైన సంకేతాలు వచ్చిన నేపథ్యంలో ఆయన నుంచి ఆ తర్వాత ప్రజలు చాలా అప్రమత్తంగా బాధ్యతతో మెలగాలి అని చెప్పి పిలుపుని కూడా ఇవ్వడం జరిగింది. అయితే గత 2 వారాలుగా నిలిచిపోయిన రైల్వే మరియు విమాన సర్వీసులు కూడా మళ్లీ ఊపందుకోబోతున్నాయి అనేది కూడా ఆయన నుంచి ఒక సంకేతాలు అందాయి అనేది కొంతమంది విశ్లేషణ. ఇక్కడ జాతీయ స్థాయిలో బుకింగ్ సర్వీసులను ఒకేసారి కాకుండా క్రమక్రమంగా పెంచుతాము అని చెప్పి చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని ఒక జాతీయ పత్రిక కూడా ప్రచురించడం జరిగింది. అయితే అన్ని సర్వీసులు అదే రోజుల నుంచి ప్రారంభం కాదు, కానీ క్రమంగా పెంచుతాము అని చెప్పి ఒక అధికారిక లెక్కలు బయటపడుతున్నాయి. ఒక అధికారి కూడా దానికి సంబంధించి మాట్లాడారు అనేది. మరోవైపు విమాన టికెట్లు బుకింగ్ కూడా ప్రారంభమైపోయాయంట ఆల్రెడీ. ఇకపోతే 15వ తేదీ నుండి ఈ లాక్డౌన్ కనుక ఎత్తివేసి రైలు మరియు విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగించాలి అని చెప్పి కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది అని తెలుస్తుంది. అయితే ప్రజలందరూ కనీసం వాటి వైపు వెళ్లే అవకాశం లేదు అని అంటున్నారు, ఎందుకంటే ఢిల్లీలోని ఈ మీటింగ్ తర్వాత ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో తబ్లిగ్ జమాత్ తర్వాత ఒకసారిగా ఎప్పుడైతే 500 కేసులు పెరిగిపోయాయో దేశంలో ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఆ తర్వాత రైళ్లు మరియు విమానాలు తిరిగినా సరే, 15 తరగతి తిరిగినా సరే, అవి కొంచెం ఖాళీగా తిరగాల్సిందే కానీ పెద్దగా జనం ఎవరు వెళ్లరు అనేది కూడా, అంటే భయపడతారు కదా ఎవరికి వాళ్ళు వెళ్ళడానికి. మొత్తానికి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. 15 తర్వాత లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముందు విమాన సర్వీసులు రైలు సర్వీసులను ప్రారంభించబోతున్నారు అనేది కూడా ప్రధానంగా అంతున్న సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.